చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి సుప్రీంకోర్టులో మొన్నటి నుంచి ఒక టెన్షన్. ఒకటి, 17A కింద కేసుని క్వాష్ చేయాలన్నటువంటి పిటిషన్ వేయడం, హైకోర్టులో కొట్టేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టులోకి మొన్న శనివారం నాడే దాంట్లో నెంబరింగ్ అయింది. అయితే సోమవారం వచ్చేటప్పటికి చీఫ్ జస్టిస్ రేపు దాన్ని మెన్షన్ చేయమన్నారు. అంటే ఇవాళ మార్నింగ్, ఇవాళ మెన్షన్ చేద్దామంటే ఇవాళ అసలు మెన్షనింగ్స్ ఏమీ లేకుండా కంప్లీట్గా రేపటికి పోస్ట్పోన్ అని చెప్పారు. అందులో బాబు గారిది ప్రత్యేకించి మళ్ళీ సిద్ధార్థ లోద్రా రైట్ చేసినప్పుడు రేపు మెన్షన్ చేద్దరు కానీ దీనికి రేపు బెంచ్ అనౌన్స్ చేసేద్దామని చెప్పారు. సాయంత్రానికి ఉత్తర్వులు వస్తాయా లేదంటే సాయంత్రం దాకా రేపటి కేసుల లిస్టులో ఉంది కానీ ఏ బెంచ్ అనేది అనౌన్స్ చేయలేదు. దీంతో ఒక సందిగ్ధత, ఎందుకంటే ఎల్లుండి నుంచి సెలవులు ఉన్నాయి కాబట్టి. అయితే రేపు విచారించినా కూడా రేపే తీర్పిస్తారా అంటే ఇవ్వరు, కానీ మధ్యంతర బెయిల్ ముందు ఇచ్చేయండి, తర్వాత మిగతాది విచారిద్దరు కానీ అన్నటువంటి రూట్లో వెళ్తున్నారు. కాబట్టి టెక్నికల్గా ఆ పాయింట్ మీద వెళ్ళాలంటే ఒక బెంచ్లో ఆర్గ్యుమెంట్ నడవాలి. దానికి ఏమవుతుంది అనుకుంటే, తాజాగా ఇంతవరకు అది డిస్క్లోజ్ కాలేదనుకుంటే, ఇప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు గారికి సంబంధించిన ఈ కేసులో ఐటెం నెంబర్ 61 కింద కోర్ట్ నెంబర్ 3లో సంజీవ్ ఖన్నా అలాగే ఎస్వి భట్టి ధర్మాసనం ముందుకి ఈ కేసు వచ్చింది. 63-61 అంటే లాస్ట్లోకి వస్తుంది, బట్ అక్కడ సుప్రీంకోర్టులో మెన్షన్ అయ్యి ఉంది కాబట్టి రేపే దీని మీదన విచారణ ప్రారంభించాలా లేకపోతే ఈ కేసులో ప్రత్యర్థులకు నోటీస్ ఇవ్వండి అని ఆపుతారా అనేది చూడాల్సింది.